అప్పిచ్చేవాడుంటే చచ్చేదాకా తీసుకుంటా అన్నట్లుంది ఏపీ సర్కార్ పరిస్థితి. ప్రజా సంక్షేమం పేరుతో అప్పుల మీద అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం మామూలైపోయింది. బడ్జెట్లో నమోదు కాని ఈ రుణాల వివరాలు ఇవ్వాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో సర్కార్లో అలజడ మొదలైంది. అప్పులు పూర్తి వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి లేఖలు రావడంతో అధికార యంత్రాంగం అయోమయంలో పడింది. సంక్షేమం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఈ రుణాలు బడ్జెట్లో నమోదు కావు. అయితే వీటికి లెక్కలు చెప్పాలంటూ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలందాయి. సంక్షేమం పేరుతో రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకు తీసుకున్న రుణాల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం లేఖ రాస్తుంది. ఈ లేఖతో రాష్ట్ర సర్కారు అధికార యంత్రాంగం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ అప్పులపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాస్తుంది. నిర్దేశిత ఫార్మేట్ ప్రకారం ఈ నెల చివరి నాటికి వివరాలు సమర్పించాలని కోరింది. ప్రభుత్వ హామీతో పిఎస్యులు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలను తెలియచేయాలని కోరుతూ లేఖ రాస్తుంది. ప్రభుత్వ హామీతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బహిరంగ మార్కెట్ నుంచి కార్పొరేషన్లు, సొసైటీ రుణాలు తీసుకున్నాయని, ఆయా సంస్థల పేరు, ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణం ఎంత మేర తీసుకున్నారో తెలపాలని పీఏజీ కార్యాలయం కోరింది. ప్రభుత్వ పథకాల అమలు కోసం బడ్జెట్లో నమోదు కాని ఈ రుణాలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే మారుతున్నాయని పీఏజీ కార్యాలయం స్పష్టం చేస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఖాతాలకు సంబంధించి ఆడిట్ నిర్వహించాల్సి ఉన్నందున మే 31లోగా వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. అయితే జగన్ సర్కారు మాత్రం అప్పులు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేసి మరీ వాటి పేరు మీద వేల కోట్ల అప్పులు తెస్తోంది. అప్పులు పరిమితికి మించిపోవడంతో కొత్త రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆదాయానికి, వ్యయానికి అంతరం పెరగడంతో వాటిని తీర్చేందుకు మరిన్ని అప్పులు చేస్తోంది. దీంతో అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. అయితే కార్పొరేషన్ల పేరిట అప్పులు చేయడంపై ప్రతిపక్షాలు మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాయి.